డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తొలిసారి పిఠాపురం అయితే వచ్చారు. ఇక్కడ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అయితే ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నివాసం వద్ద ఉన్నాం. ఇక్కడ చాలామంది అక్కడ సమస్యలు తెలియజేసుకోవడానికి అలనవాణి హెల్ప్ డెస్క్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అర్జీలు స్వీకరిస్తున్నారు, మనం ఇక్కడ చూడొచ్చు. అర్జీలు పెట్టుకునే వాళ్ళు చాలామంది అయితే ఇక్కడ ఎదురు చూస్తున్నారు. మనం చూస్తే ఇక్కడ లోపల కొంతమంది అధికారులు అయితే ఈ అర్జీలను తీసుకుంటున్నారు. ఈ జనవాణికి వచ్చినటువంటి అర్జీలన్నీ కూడా తీసుకుని తర్వాత దానిపై రివ్యూ చేసి వాళ్ళ సమస్యలను తీర్చే విధంగా అయితే ఇక్కడ అధికారులు అయితే ముందుకెళ్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు చాలామంది అర్జీలు పెట్టుకోవడానికి అయితే వచ్చారు. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తే జనసేన అధినేత డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కు వాళ్ళ సమస్యలను తెలియజేసుకోవడానికి అయితే ఇక్కడికి చాలామంది వస్తూ ఉన్నారు. జనవాణి ద్వారా తమ సమస్యలు తెలుపుకోవడానికి ఇక్కడికైతే వచ్చారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గరకు చాలామంది జనం అయితే వచ్చి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. అయితే అందులో కొంతమంది రిప్రజెంటేషన్స్ అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఇవ్వకుండా నేరుగా పవన్ కళ్యాణ్కి ఇస్తామంటూ అక్కడే వేచి ఉన్నారు. సుమారు 4-5 గంటలు అక్కడే పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూశారు. లోపల రివ్యూ మీటింగ్స్, కార్యకర్తను కలిసే పనిలో పవన్ కళ్యాణ్ చేబ్రోల్లో ఉన్న తన నివాసంలో ఉన్నారు. అయితే ఎప్పుడైతే బయటకు వచ్చి అక్కడి నుంచి గొలప్రోల్లో ఉన్నటువంటి ఒక మీటింగ్కి అటెండ్ అవ్వాల్సి ఉంది వెళ్ళ సత్యకృష్ణలో. అయితే ఆ సమయంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ ఆగి తమ దగ్గరకు వచ్చి రిప్రజెంటేషన్ తీసుకుంటారేమో అని ఉద్దేశంతో చాలామంది అక్కడైతే వెయిట్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ అక్కడ దిగారు కానీ ఎవరు రిప్రజెంటేషను తీసుకోలేదు. ముందే సిబ్బంది చెప్పారు పవన్ కళ్యాణ్ తీసుకునే అవకాశం లేదు, మాకు ఇచ్చి వెళ్ళండి, మేము దీన్ని ఫార్వర్డ్ చేస్తాం, దీనిపై రివ్యూ చేస్తామంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్కి స్వయంగా ఇస్తామంటూ అక్కడ కొంతమంది అయితే ఎదురు చూశారు. సుమారు 4-5 గంటలు ఎదురు చూశారు. కానీ పవన్ కళ్యాణ్ కారు దిగినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న రిప్రజెంటేషన్ తీసుకునేటువంటి అక్కడ వీలు లేదు. మేబీ అక్కడ సమయాభావం కావచ్చు, ఫుల్ రివ్యూ మీటింగులు, కార్యకర్తలు కలిసేటువంటి మీటింగులు, అక్కడ నియోజకవర్గంలో ఉండే సమస్యలు తెలుసుకునేటువంటి మీటింగులు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో ఇక్కడ జనవాణిలో వచ్చినటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రిప్రజెంటేషన్ పవన్ కళ్యాణ్ తీసుకోలేకపోయారు. కిందకి దిగినప్పటికీ అక్కడ చుట్టూ ఉన్నటువంటి ఫ్యాన్స్ వల్ల, లేకపోతే చుట్టూ ఉన్నటువంటి అభిమానుల వల్ల, లేకపోతే షెడ్యూల్ బాగా బిజీగా ఉండడం వల్ల మొత్తానికైతే రిప్రజెంటేషన్ స్వయంగా అయితే ఆయన ఒకటి కూడా తీసుకోలేదు. మొత్తానికైతే అక్కడ సిబ్బంది అయితే ఉన్నారు. మీరు ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే మాకు ఇవ్వాల్సిందిగా వాళ్ళు కోరుతున్నారు.